అందులో యాక్చువల్గా టైగర్ నాగేశ్వరరావు డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వంశీ, అతను నాకు తెలిసి మీ దగ్గర కొంతకాలం ఆ ప్రాజెక్ట్ గురించే పనిచేశారని చెప్పేసి మేము వింటూ ఉన్నాం మా జర్నలిస్టులు. సో ఇప్పుడు యాక్చువల్గా చూస్తే ప్రొడ్యూసర్గా మీరు కాకుండా వేరే వాళ్ళు వచ్చారు, హీరో కూడా యాక్చువల్గా వేరే వాళ్ళ పేరు విన్నాం, రవితేజ వచ్చారు. సో నిజంగా అది టైగర్ నాగేశ్వరరావు అనే ప్రాజెక్టు మీరు అనుకున్నదేనా, లేకపోతే మేము ఊరికే అది మాకు వినిపించింది రూమరేనా? రూమర్ ఏం కాదండి, మీరు అన్నది వాస్తవమే. టైగర్ నాగేశ్వరం వంశీ నాకు ఎప్పుడు వచ్చి ఒక కథ చెప్పిన తర్వాత దాంట్లో కొన్ని సీన్స్ చాలా మంచి సీన్స్ ఉన్నాయండి, చాలా బాగుంది వంశీ, దీన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్ కథ కింద చేద్దాము, ఇట్లా కాదు దీన్ని నెక్స్ట్ లెవెల్ కింద కథ చేద్దామని చెప్పి దాదాపు దాని మీద ఒక 6-7 నెలలు కూర్చుని కొంచెం కసరత్లు చేసి ఫైనల్ డిసిషన్, ఎందుకంటే చేసిన కథ అంతా అతంది, 100% సబ్జెక్ట్ అతందే, అతనే మొత్తం దాంట్లో. దానికి తగ్గట్టుగా అతను వంశీ కూడా టైగర్ నాగేశ్వరరావు భార్య, ఆయన కుమారులు పిల్లలు కూడా ఇంకా ఉన్నట్టున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ స్టువర్పురం ఊరు వెళ్ళి అవన్నీ గ్యాదర్ చేసి అతను బాగా దాని మీద వర్క్ చేసుకున్నాడు అతను. ఓకే, సో దాన్ని ఇంకా కొంచెం నెక్స్ట్ లెవెల్కి చేద్దామనే ఉద్దేశంతో ఒక పెద్ద స్టార్ని పెట్టి చేద్దామని కూర్చుని వర్క్ చేసుకుని ఇప్పుడున్న స్టార్స్లో ఒక పెద్ద స్టార్స్కి అనుకుని ముందుకెళ్ళాము ఆ కథ. తర్వాత ఎందుకో కొన్ని అన్నీ ఓకే అనుకున్న తర్వాత కొన్ని కారణాల వల్ల అది ఒక్కొక్క స్టార్ దగ్గర నుంచి ఒక స్టార్ అలా మారుతూ వచ్చింది. ఆ మారుతూ రావటమే మాకు 2 సంవత్సరాలు టైం వేస్ట్ అయిపోయింది. హీరో ఒక హీరోకి అనుకున్న తర్వాత ఒక కథని ఆ హీరో నుంచి ఇంకో హీరోకి వెళ్ళేటప్పటికీ బాడీలో ప్రతి హీరోకి ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, అవును, దానివల్ల ఆ బాడీ లాంగ్వేజ్కి మార్చాలనేటప్పటికీ ప్రజెంట్ కథనలు మెయిన్ కంటెంట్ మార్చకపోయినా ప్రెజెంటేషన్లో కొన్ని కొన్ని మార్పులు చేర్పులు జరగవలసి వస్తాయి. అవును, డైలాగ్స్ దగ్గర నుంచి కానీ హీరోకి మ్యానరిజమ్స్ కానీ ఇతను అయితే ఇలా చేస్తే బాగుంటుంది, అతను అయితే ఇలా చేస్తే ఉంటుంది, ఇట్లా మారినప్పుడల్లా మాకు ఒక 3-4 నెలల టైం పట్టేస్తాం. అట్లా 2 సంవత్సరాలు ఆల్మోస్ట్ ఒక పెద్ద స్టార్స్ మెగా కాంపౌండ్లో ఉన్న పెద్ద స్టార్స్ తోటి చేద్దామని అందరూ వింటాం, అందరూ యునానిమస్కి బాగుందంటాం, చేద్దామని అనుకున్నాం. సమూహం ఎందుకో అది మేబీ డైరెక్టరు కొత్తోడు అవ్వటం వల్ల కొంచెం వెనక్కి వెళ్ళామా లేకపోతే వేరే రీజన్ వల్ల వెళ్ళామా అనేది పక్కన పెడితే ఆ 2 ఇయర్స్ దాని మీద ట్రావెల్ అయ్యి ఫైనల్గా ఆ సినిమా ఇప్పుడు రవితేజతోటి చేస్తున్నాడు అది. అవును, సో గుడ్, మంచి స్క్రిప్ట్ అది, వంశీ కూడా బాగా చేసుకున్నాడు. యాక్చువల్గా అది ఓపెనింగ్ అప్పుడు కూడా చిరంజీవి అది సరదాగా అన్నారు ఏదో, యాక్చువల్లీ చిరంజీవి గారు కూడా ఓపెనింగ్ రోజుని స్టేజ్ మీద రవితేజతోటి సరదాగా జోకులు వేశారు, నా కథను దొబ్బేశాడు వీడు పెద్ద దొంగ అని సరదాగా జోకులు వేశారు. నిజంగా కూడా రవి, యాక్చువల్గా రవికి నేనే ఫస్ట్ వెళ్ళి చెప్పింది. ఓకే, రవితోటి అన్న, రవితేజతోటి, రవి ఇది మంచి కథ ఉంది రవి, నువ్వు చేస్తే బాగుంటుందిరా, యాక్చువల్గా ఈ కథను నేను ఇట్లా ఇలా అనుకున్నాం, పదల పలానా హీరోకి అనుకున్నావురా, ఇలా అనుకున్నాం రవి, డెఫినెట్గా అది ఎందుకో మాకు మెటీరియల్స్ కాలేదు. దాని తర్వాత నీకు మళ్ళీ రవికి రవితేజ దగ్గర ఏంటంటే క్రాక్ సినిమా తర్వాత మళ్ళీ అతనికి ఒక మళ్ళీ కథ బాగుంటే ఏ హీరో ఏదైనా చేసినా బాగుంటుంది అన్న దీంట్లో ఆ ఏజ్కి తగ్గట్టుకు ఏదైనా బాగుంటుంది అని అంటే రవి కూడా ఇమ్మీడియట్గా లేచి అంటాడు, వినేద్దాంరా 100% అని అన్నాడు. తర్వాత ఎందుకో సమూహం ఆ కథని మేము బడ్జెట్ కూడా అది పాన్ ఇండియా సినిమా చేయాలంటే బాగా ఎక్కువ అవుతుందా ఏంటి అని లెక్కలేసుకున్న తర్వాత ఇక డైరెక్టర్ను వాళ్ళు వీళ్ళు అనుకున్న తర్వాత ఆ కథను ఇప్పుడు ఉన్న ప్రొడ్యూసర్స్ చేయడం జరుగుతుంది అన్నమాట. నేను వదిలేసాను. మీరు వదిలేసుకున్నాను? అదే, ఇప్పుడు చిరంజీవి గారు అన్నట్టు యాక్చువల్గా చిరంజీవి గారు ఆ కథ విన్నారు, అవును, కానీ ఆయన కోసం కాదు, ఆయన కోసం, రామ్ చరణ్ కోసం విన్నారు అనేది ఇది మొత్తం మీద అయితే కథ అయితే వినటం జరిగింది, అన్నీ జరిగినాయి. ఎందుకో అంతా ఓకే అనుకున్న తర్వాత మేబీ డైరెక్టర్ దీనివల్ల లేకపోతే వాళ్ళకున్న కమిట్మెంట్స్కి లేట్ అయిపోతుందనే ఉద్దేశంతోటో మళ్ళీ దాంట్లో ఏమైనా సీన్స్ ఎవరైనా కాపీ కొడితే ఆ కథ వాల్యూ పోతుందనే ఉద్దేశంతో వద్దనుకున్నారు. దానివల్ల మాకేమైందంటే ఒక హీరో తర్వాత ఒక హీరో తర్వాత నాకు 2 ఇయర్స్ దాని మీద ట్రావెల్ అవటం, ఆ 2 ఇయర్స్ టైం వేస్ట్ అయిపోయింది. చరణ్ కంటే ముందు బన్నీ, అంతేదంటే అప్పుడు పుష్ప సినిమా 2 బ్యాక్ టు బ్యాక్ ఒకే రకమైన క్యారెక్టరైజేషన్ అవుతాయి అనేది అది కూడా కరెక్టే కదా. అప్పుడు సినిమా అంటేనే సినిమా మళ్ళీ అదే సినిమా ఇలాగ చేయాలని రూల్ ఏం లేదు కదా. సినిమా తర్వాత సినిమా కొంచెం జనరల్గా అతను ఏంటంటే ప్రతి సినిమాకి డిఫరెంట్ చూసుకుంటా ఉంటాడు. అవును,
ఇది కనుక మాకు పుష్పకు ముందు కనుక వెళ్ళి ఉంటే 100% అటు వచ్చేదేమో, లేదు కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత వెళ్ళినా బాగుండేదేమో. రెండు పక్క పక్కన బ్యాక్ టు బ్యాక్ దొంగోడు క్యారెక్టర్లు అయ్యేటప్పటికి వెంటనే ఏ హీరో కూడా గబుకుని కథ బాగున్నా. కాకపోతే ఏంటంటే క్యారెక్టరైజేషన్స్ వేరు ఉంటాయి, ఎందుకంటే ఆయనదేమో ఎర్రచందనం, అది టోటల్గా డిఫరెంట్ డిఫరెంట్. దీంట్లో చాలా ఎమోషన్ ఇవన్నీ కూడా బాగుంటాయి. ఇది బయోపిక్, పైగా బయోపిక్. దీన్ని బయోపిక్ని కొంచెం ఫిక్షన్లా చేశాం. ఓకే, 100% బయోపిక్ కొంచెం ఫిక్షన్ లాగా చేసాం అనమాట. సినిమాటిక్గా కొంచెం దాంట్లో ఏది మిస్ అవ్వకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, క్యారెక్టర్స్ని పాడు చేయకుండా, దీంట్లో కూడా మంచి ఎమోషన్ తోటి బాగా, చాలా ప్యాక్డ్ సీన్స్ ఉంటాయి దీంట్లో. ఓకే, చాలా ప్యాక్డ్ సీన్స్ ఉంటాయి. మరి మీరు ఏమన్నా అంటే రిగ్రెట్ అవుతున్నారా ఈ ప్రాజెక్ట్ మీ చేతిలో ఉండకపోతే? డెఫినెట్గా ఇప్పుడు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఒక మంచి కథ దొరకడం అనేది చాలా కష్టం అండి. కథే సినిమా, కథ లేనిదే ఏ కథానాయకుడు లేడు. అంతే కదా, ఎంత పెద్ద కథానాయకుడైనా చిన్నవాడినైనా కంటెంట్ బాగుంటే ఇవాళ సినిమా ఎంత రేంజ్కైనా తీసుకెళ్తుంది. మనం ఊరు ఊరు ప్రతి ఇంటికి వెళ్ళి నేను ఎర్రదీసేస్తాను పబ్లిసిటీ ఇచ్చినా కథలో సినిమా విషయం లేకపోతే సినిమా ఆడదు. కథలో విషయం ఉన్న తర్వాత నువ్వు అందరికీ జనాలకి వెళ్ళకపోయినా సినిమా రిలీజ్ అయినా 2-3 రోజుల్లోనే ప్రతి ఇంటికి డోర్ డెలివరీ కింద వెళ్ళిపోతుంది, సినిమా బాగుంది సినిమా బాగుంది అని. సినిమా బాగాలేనప్పుడు మనం డోర్ డెలివరీ ఇచ్చిన చూసే పొజిషన్లో లేరు. అందువల్ల కంటెంట్స్ అలాంటప్పుడు అలాంటి సిచ్యువేషన్లు ఇప్పుడు ఉన్నది కాబట్టి ఇవాళ ఆడియన్స్ కూడా ఎట్లా అయిపోయారంటే, ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ఇంతకుముందు 6 పాటలు 4 ఫైట్లు అనే రేంజ్ని పక్కన పాడేసి, ఆ కాన్సెప్ట్ని పక్కన కాన్సెప్ట్నే పక్కన పాడేసి ఓటీటీ అనే ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత ప్రతి ఇండియాలో ఉన్న ప్రతి లాంగ్వేజ్ సినిమాలో కూడా అన్ని లాంగ్వేజ్ల్లోకి డబ్బింగ్ అయిపోయి అది జనాల్లోకి వెళ్ళటం వల్ల అందరూ ఇంట్లో కూర్చుని కంటెంట్కి ఇష్టపడ్డారు. అంటే ఒక యూనివర్సల్ లాంగ్వేజ్, ఎస్ ఎగ్జాక్ట్లీ, యూనివర్సల్ సబ్జెక్ట్ని అందరూ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కథలో విషయం అంటే లాంగ్వేజ్తో పని లేదు, ఆ వేరే మొఖంతో పని లేదు, ఏ మొఖం అయినా ఒకటే, కథ ఇంపార్టెంట్. అప్పుడు మనం ఇంతకుముందు సినిమాలు రాకముందు నా చిన్నప్పుడు నవల్స్ చదువుకుంటే మనం ఓ హీరోని ఒక కథ చదువుకుంటే ఆ కథలో ఉన్న హీరో పాత్ర దాన్ని ఊహించుకుంటాం, ఇది ఎవరికి సెట్ అవుతుంది, ఇది ఎవరికి. అప్పుడు ఈ హీరోలు లేరుగా, లేరు. అవును, ఇప్పుడు చిరంజీవి గారితో చేస్తున్నావా లేకపోతే పవన్ కళ్యాణ్ లేకపోతే ఎన్టీఆర్తో చేస్తున్నావా అనేది కాదు కదా. ఆ కథ అది ఆ నవల్ చదివేటప్పుడు మనం ఊహించు, మన మైండ్లోకి ఒక ఫేస్ కనబడుతుంది, అది ఊహించుకుని ఆ నవల్ చదివాడు. ఇప్పుడు జనాలకి ఏమైపోయిందంటే ఓటీటీ వచ్చిన తర్వాత అన్ని లాంగ్వేజ్ సినిమాలు వస్తే ఇది కంటెంట్ బాగుంటే ప్రతి కంటెంట్ని కూడా చూస్తాం.